పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే తెలంగాణ ప్రధాన మీడియా కనీసం పట్టించుకోవడం లేదు. పత్రికలు అట్లనే ఉన్నవి, ఈ టీవీ ఛానల్స్ అట్లనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒక పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని దాదాపు ఒక 50 సంవత్సరాలు పాలించిన పార్టీ, కనీసము ఒక ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ, నినమన్న పుట్టిన పార్టీ కన్నా కొంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చూయించకుండా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు, దాన్ని దాసే ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే సాధారణంగా మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర గుర్తుకొస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తుంటే, రాజశేఖర రెడ్డి ముందర నడుస్తుంటే వేలాది మంది వెనక ప్రజలు నడుస్తున్నటువంటి ఒక పిక్చర్ బయటకు వచ్చేది. అంటే పాదయాత్ర అంటేనే అదే కదా, రేవంత్ రెడ్డి ముందర నడుస్తుంటాడు, ఆ నాయకుడు ముందర నడుస్తుంటాడు, వెనక ప్రజలు నడుస్తుంటారు, కార్యకర్తలు అభిమానుల మధ్య నడిచేదే పాదయాత్ర. అటువంటి పిక్చర్ని కనీసం ఒక ఫోటోను కూడా, ఒక ఇమేజ్ని కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి ప్రధాన మీడియా. దాంట్లో ఎక్కడో దగ్గర అమ్మవారి దగ్గరకు దండం పెట్టుకుంటే అమ్మవారి గుడికే పోయినట్టు దాన్ని చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ జోడో యాత్రకు సంబంధించిన ఒక స్టిక్కర్ వేస్తుంటే ఓ ఇంటికి జోడో యాత్ర స్టిక్కర్ వేస్తందుకే రేవంత్ రెడ్డి ఖమ్మంలో తిరుగుతున్నట్టుగా భ్రమించేటట్టుగా చేస్తున్నారు. ఇంకోసారి ఏదో ధర్నా చేస్తుంటే రైతులతో కూర్చుంటే రైతులతో కూర్చున్నట్టుగా, అంటే రేవంత్ రెడ్డి నడిచే ఇమేజెస్ని జనంలోకి పంపడానికి ప్రధాన మీడియా ఉనికి సస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? ప్రధాన మీడియా మొత్తం అడ్వర్టైజ్మెంట్స్కి ఆశపడ్డది, అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడి ఉన్నది, ప్రభుత్వానికి భయపడుతున్నది. కేవలము ప్రభుత్వానికి, అధికార పార్టీకి సంబంధించిన వార్తలను, అవి గింత ఉన్నా గంత ఉన్నా, గవే తీసి ముందల పేజీలో పరిచే పని ప్రధాన పత్రికలు చేస్తున్నాయి. గవే బొమ్మలు తీసుకొని గవే స్టేట్మెంట్స్ను పదే పదే చూపించే పని టీవీ ఛానల్స్ చేస్తున్నాయి. అయితే ప్రజలలో మాత్రం పాదయాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్నది అక్కడి నుంచి. ఎందుకంటే సోషల్ మీడియా ఇలా ప్రధాన మీడియా మీద ఎవరు ఆధారపడలేదు, ఎవరి సోషల్ మీడియా వాళ్లకు ఉన్నది, అది పార్టీలకు ఉన్నది, వ్యక్తులకు ఉన్నది, స్వతంత్రంగా ఉండే వాళ్లకు ఉన్నది. ఈ సోషల్ మీడియా వేదికల ద్వారా రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రజల్లోకి పోతున్నది. అక్కడ ప్రజలు వేలాదిగా కదులుస్తున్నారు, అది దాయలేరు కదా జనంలో. సో అవి అవన్నీ ప్రజల్లోకి, ఇంకా ఎందుకంటే 4-5 రోజులు అయింది కాబట్టి ఇంకా 2 నెలల పాదయాత్ర ఉంది, తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉన్నది. సుమారుగా ఇంకో 15 నెలల్లో పోతే తండోపతండలుగా ప్రజలు కదిలిపోతున్నప్పుడు అనివార్యంగా అప్పుడు ఈ ప్రధాన మీడియా చూపించాల్సి వస్తుంది. అప్పుడు నిజంగా గిల్టీగా ఫీల్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నిజంగా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రధాన మీడియా రేపు ప్రజల బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రధాన మీడియా అడ్వర్టైజ్మెంట్స్, ప్రభుత్వానికి వాళ్ళ ప్రయారిటీస్ ఉండవచ్చు కాక, కానీ కనీసము ప్రజల్లో వస్తున్న స్పందనను చూపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక లేదు, మేము ఇట్లనే చేస్తాం, మేము బానిసల్లాగా బతుకుతాం, ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని చూసి గడగడ వణుకుతాం, లేదా పైసలు కాశపడి మోకాళ్ళ మీద నడుస్తాం అనుకుంటే దేవుడు క్షమిస్తాడో లేదో కానీ ప్రజలు మాత్రం క్షమించరు.